ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య వ్యాపారం కిరాణా షాపు, తమ్ముడిది కిరాణా షాపు. తమ్ముడిదేమో ఈ ఊర్లో కిరాణా షాపు, అన్నయ్యదేమో ఈ ఊర్లో కిరాణా షాపు. అన్నయ్య ఏమో ఆత్మీయుడు, తమ్ముడేమో ఆత్మీయత లేనోడు. కానీ ప్రతిరోజు వీళ్ళిద్దరు కలిసి నాకెంత వచ్చింది నీకెంత వచ్చిందని చెప్పి వాళ్ళు ఒకే చోట ఉంటారు కాబట్టి మాట్లాడుకునేవాళ్ళు. రోజు రోజుకు అన్నయ్య వ్యాపారం లాభంలోకి వెళ్తూ ఉంది. రోజు రోజుకు తమ్ముడు వ్యాపారం ఏమో చతికలు పడిపోతూ ఉంది. ఇది చూసిన తమ్ముడికి అన్నయ్య మీద భయంకరమైనటువంటి అసూయ రగిలిపోతూ ఉంది. అన్నయ్య వ్యాపారం పెరిగిపోతూ ఉంది, నాదేమో తరిగిపోతూ ఉంది, ఏమైనా సరే వాడి వ్యాపారాన్ని ఏం చేయాలి, ఎదక్కుండా చేయాలి. సొంత అన్నయ్య కదండి, అసూయకు రిలేషన్స్ లేవండి. అర్థమవుతుందా మీకు? అసూయకు రిలేషన్తో సంబంధం లేదో. కయ్యను హేబెలు సొంత అన్నదమ్ములు అయిన వాళ్ళ మధ్య అసూయ జ్వరబడినప్పుడు మరణాన్ని తీసుకొచ్చింది. ఓ రోజు దేవదూత తమ్ముడికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నువ్వేం కోరుకుంటావో అది నీకు అనుగ్రహించబడుతుంది అని అంటే తమ్ముడికి ఇంకెంత సంతోషం అండి, తమ్ముడికి ఇంకెంత ఆనందం అండి. ఏమిటి, నేను ఏం కోరుకుంటే అది నాకు అనుగ్రహించబడుతుందా? ఎస్, దొరికాడు మా అన్నయ్య. మా అన్నయ్య వ్యాపారంలో పైకొస్తున్నాడు, నేనేమో చతికలు పడిపోతున్నాను. అప్పుడు ఆ తమ్ముడు చెప్పబోతున్నాడు, తన కోరికను చెప్పబోతున్నాడు. అప్పుడు దేవదూత, ఒక నిమిషం ఆగు, నువ్వు ఏమి కోరుకుంటావో నువ్వు కోరుకున్న దానికంటే మీ అన్నయ్యకు రెట్టింపు ఇవ్వబడుతుంది, ఇది మాత్రం నీ దృష్టిలో పెట్టుకో. ఏమిటి, నేనేం కోరుకుంటే అది మా అన్నయ్యకి డబుల్ అవుతుందా? ఇదేం కర్మ? ఆలోచించాడు. అప్పుడు వాడు వచ్చి అంటాడు, ఐడియా. ఏమిటి ఐడియా? వాడికి వచ్చిన ఐడియా, నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను తీసేసేయి. ఏం చేయాలంటే ఒక కన్ను తీసేసేయి. ఆ దేవత గ్రాంటెడ్, తీసేసింది. ఇడు మరుసటి రోజు గబగబా బయటకు వచ్చి వాళ్ళ అన్నయ్యని చూస్తున్నాడు. ఎందుకని, రెండూ పోయి ఉంటాయని చెప్పి. తీరా చూస్తే వీడి కన్ను మాత్రం పోయింది, ఆయనకేమీ కాల. మీకేమైనా అర్థమైందా? నువ్వు కకృతి బుద్ధి కలిగి, అసూయ కలిగి, ఇప్పుడు తన ఉద్దేశం ఏమిటంటే నాకు ఒక కన్ను పోతే అన్నయ్యకి ఎన్ని పోవాలి, రెండు పోవాలి. ఒరే బాబు, నీకేం కావాలి నువ్వు కోరుకోరా, కాకపోతే మీ అన్నయ్యకి డబ్బులు వస్తుంది. అన్నయ్యకి డబ్బులు వస్తే ఏమైంది, నాకైతే కావాల్సింది నాకు వస్తుంది కదా, వాడు కావాల్సింది వాడు కోరుకోవచ్చు కదా, నాకు కావాల్సింది కోరుకుంటాను. కానీ అంతకంటే మా అన్నయ్యకి ఎక్కువ రాకూడదు అసూయ. ఈరోజు మనలో చాలామంది ఎందుకు ఉన్న చోటే చతికలు పడిపోయారంటే, ఎందుకు అభివృద్ధి లేకుండా ఉండిపోయారంటే, కళ్ళల్లో అసూయ. వాడు అసూయ వల్ల ఏం కోరుకున్నాడు, ఆశీర్వాదాన్ని కోరుకోలేదండి, కీడును కోరుకున్నాడు. నాకు ఒక కన్ను పోతే బాగుండు. దేవుడు అంత పిచ్చివాడు అంటారా? అన్నయ్య రెండు కళ్ళు పోయినాయా? మంచిని కోరుకుంటే డబుల్ అయ్యేది, కానీ చెడు కోరుకుంటే డబుల్ ఎలా అవుతుంది చెప్పండి? అనవసరంగా కన్ను పోగొట్టుకున్నాడు. అసూయ చెందుతున్నావా, నీకే నష్టం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, ఎందుకు చెప్పు, మీ అక్క మీద, మీ చెల్లి మీద, మీ తమ్ముడి మీద, మీ అన్నయ్య మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, ఎందుకు చెప్పు అనవసరంగా అసూయలు? అవసరం అంటారా? అది నీకే కీడు చేస్తుంది, అది నీకే హాని చేస్తుంది.